Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గడప గడప అనే కార్యక్రమం ద్వారా మమేకం అవుతా ఉన్నప్పుడు, మన ప్రజల్లోకి వెళ్ళి మమేకం అవుతా ఉన్నప్పుడు, ఎక్కడో అక్కడో ఇక్కడో కూడా ఎవరైనా కూడా మిగిలిపోయి ఉంటే కూడా, అటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్కరైనా కూడా మిగిలిపోకుండా అర్హులయ్యి ఉండి కూడా మిగిలిపోయి ఉంటే పొరపాటున, అటువంటివి కూడా మిగిలిపోకుండా వాటిని కూడా పరిష్కరించి వాళ్ళకు కూడా మంచి జరిగించేట్టుగా చేసి ప్రజలందరి దగ్గరికి, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో చేయగలిగాము అని ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వాళ్ళ ఆశీస్సులు తీసుకునే కార్యక్రమం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మనకు ఓటు వేయని వాళ్ళు కూడా గతంలో కూడా అటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా పొనం పోవాలి. అప్పుడు కనీసం వాళ్ళు ఇంటికి వచ్చి అడిగాడు, మాకు మంచి జరిగిందిలే, వై నాట్ అని కూడా వాళ్ళల్లో కూడా మార్పు వస్తుందని ఆశిస్తాం. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఇళ్లల్లో అని చూస్తే 88% ఇళ్లకు పూర్తిగా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేర్లతో సహా ఇంటింటికి పోయి లెటర్లు ఇచ్చి ఈ పలాని ఇంట్లో పలాని అక్కకు పలాని చెల్లెమ్మకు ఇంత మంచి జరిగింది ఈ కుటుంబానికి అని చెప్పి అంత ట్రాన్స్పరెంట్గా ఎక్కడా ఎప్పుడు కూడా జరగల, ఈసారి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుడి దయ వల్ల రాష్ట్రంలో ఎప్పుడు జరగని రాజకీయ మార్పు కూడా జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ మాత్రం ఒకటి చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈ ఎలక్షన్ మాత్రం చాలా గట్టిగా కొట్టే ఎలక్షన్. అందుకనే టార్గెట్ నేను 152 అని చెప్పడంలా టార్గెట్, అందుకనే 175కి 175 అని చెప్పి టార్గెట్ పెడతాను. నేను ఒక్కసారి అటువంటి దెబ్బ కొట్టినామనంటే దాని తర్వాత ఇంకా కనుసూపు మేరలో ఇంకా పూర్తిగా 30 సంవత్సరాల పాటు ఒక మంచి పరిపాలన అనేది జరగగలుగుతుంది. ఆ పరిస్థితులు దేవుడి దయవల్ల ఈరోజు ఉన్నాయి. కాబట్టి మనలో ఏమున్నా కూడా, డిఫరెన్స్ ఏమున్నా కూడా దయచేసి అందరం పక్కన పెడదాం. పక్కన పెట్టి అందరం కూడా ఒకటవుదాం.